పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ జై తెలుగుదేశం. సార్ ఇక్కడ రెండు విషయాలు సార్, ఒకే విషయము ఈ దేశంలో రెండు రాజధానులు కనబడటం లేదు సార్. మీ రక్తాన్ని ధారపోసి అమరావతి కట్టాలని 33,000 ఎకరాలు సేకరిస్తే ఆ రాజధాని భారతదేశ పట్టంలో కనబడటం లేదు సార్. అది పొగ వల్ల కనబడటం లేదు, ఇంకోటి పొగ వల్ల ఢిల్లీ రాజధాని కనబడటం లేదు సార్. అదేవిధంగా సాక్షి పేపర్ ఆ రోజు రాసింది సార్, జగన్ పాదయాత్రలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని. ఈరోజు జగన్ గారి పాలనలో ఇసుక లేక రాలిపోతున్న జనం అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటారని మీకు సవినయంగా తెలియజేస్తూ, 150 రోజుల జగన్ పాలనలో పేపర్ లీక్ చేసిన పంచాయతీరాజ్ శాఖ, నాణ్యమైన బియ్యం ఇవ్వలేని పౌర సరఫరా శాఖ, ఎంతో మందిని పట్టణ పెట్టుకున్న టూరిజం శాఖ, ఇసుక ఇవ్వలేని గనుల శాఖ, అదేవిధంగా వేధింపులకు పరిమితమైన పోలీస్ శాఖ, కరెంటు సరిగ్గా ఇవ్వలేని విద్యుత్ శాఖ, లా అండ్ ఆర్డర్ ని కాపాడలేని హోంశాఖ, విత్తనాలు ఇవ్వలేని వ్యవసాయ శాఖ, వరదలు వచ్చినా నీరు ఇవ్వలేనటువంటి నీటి పారుదల శాఖ సార్, హండ్రీడీవా కాలువ ద్వారా కుప్ప వరకు నీళ్లు తేవాలంటే 530 టీఎంసీలు సముద్రం పాలైతే పట్టించుకొని నాయకత్వం ఇక్కడ ఉంది సార్. ఇంకా చాలా మాట్లాడాలి కానీ మీకోసం ఎదురు చూస్తున్నారు సార్, మళ్ళా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలి.